సార్ కూడా అఖండ మెజార్టీతో పింజల రామకృష్ణాన్ని గెలుచుకోబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా నాయసమ్మ ముద్దు పెట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పింజలి పల్నాడు జిల్లాలో పల్నాడు ప్రాంతంలో పింజల రామకృష్ణాన్ని అఖండ మెజార్టీతో గెలుచుకోబోతున్నాం ఐదోసారి. ఎందుకని తెలుగుదేశానికి అవకాశం లేకుండా మాచర్ల మరలా పిన్నెలకి ఎందుకు అవకాశం? పిన్నెలు గారు ప్రతి పనికి వస్తారు, చిన్నోడైనా పెద్దోడైనా ఓరిదైనా చిన్న పనిషన్ పెద్ద పనిషన్ ప్రతిదీ పిన్నెలు బ్రదర్స్ వస్తారు, పిలవగానే వస్తారు. వేరే వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళకి వీళ్ళకున్న తేడా అది అర్థమైందా? వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా మంచి పని చేస్తారు కాబట్టి వాళ్ళ మీద అభిమానం ఉండి నాలుగు సార్లు గెలిపిస్తారు. ఇది ఐదోసారి గెలిపించుకొని ఆయన మంత్రిగా చూడాలని మా కోరిక. ఆచరణలో ఇన్నిసార్లు గెలవబట్టే అరాచకాలు పెరిగినాయి. నేను వస్తే ఈ గొడవలు ఏముండవు, అసలు శాంతి పాలన ఏందో చూపిస్తాను. ఇన్నాళ్ళ మించి గొడవలు ఇప్పుడు ఎందుకు వస్తాయి? ప్రత్యేకంగా వస్తాయా? వేరే ఆపోజిట్ వాళ్ళు ప్రతిదీ తెలుగుదేశం నాయకులు ఒక్కోసారి ఒక్కో క్యాండిడేట్ మాత్రమే ఉంటారు. ఫలానా అని చెప్పేసి సెలవారెడ్డి మార్చారు, మధుసూదన్ రెడ్డి మార్చారు, జోలకండి అంజిరెడ్డి వచ్చాడు, అందరూ వచ్చారు. ఒక్కనే కంటిన్యూషన్ చేయొచ్చుగా, వీళ్ళు వైసీపీలో కంటిన్యూషన్ చేస్తారు, వీళ్ళ మీద నమ్మకం, జనాలకి నమ్మకం, వాళ్ళు కంటిన్యూషన్ చేయరు. చంద్రబాబు అని నమ్మకం ఉంటే ఒక్కనే కంటిన్యూషన్ చేస్తే ఏదైనా అవకాశం ఉండదు, అది ఉండదు. వాళ్ళు పట్టించుకోరు, వీళ్ళు పట్టించుకుంటారు, దగ్గర ఉంటారు. ఎందుకని తెలుగుదేశం వాళ్ళకి అవకాశం ఒక అవకాశం ఇవ్వమని అడుగుతున్నారు కదా? వాళ్ళు చేసింది ఏం లేదు కదా, ఏమైనా చేస్తే అవకాశం ఇస్తాం. అవకాశం ఇవ్వడానికి ఇది మామూలుగా ఇవ్వాలి కదా. ఈ గవర్నమెంట్ వచ్చాక మాత్రం జగన్ రామకృష్ణారెడ్డి ఏం చేశారు? పేద వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇచ్చాడు, మరి పథకాలు ఇచ్చాడు, కావాల్సిన కోరుతున్నాడు. మరి పిల్లలు చదువుకునే వాళ్ళకి బళ్ళు కట్టించిండు, హాస్పిటల్లు పెట్టించిండు, అన్నీ చేసిండు. అందుకని జగన్ గురించి అందరు కలవరు. చంద్రబాబుకు ఒక అవకాశం ఇవ్వమని అడుగుతున్నాడు, ఒక అవకాశం ఇస్తే ఏమైంది? చంద్రబాబుకి అవకాశం ఇస్తే ఇంకా పేదల రక్తం తాగుతుంది. ఎందుకంటే ఇంతకుముందు మూడు సార్లు సీఎం అయ్యి కూడా ఏమి లేదు కదా, ఇంతకుముందు చేయనాడు, ఇప్పుడు ఎంత చేస్తాడు? ఇప్పుడు ఇంతకుముందు చేయలేదు కదా, ఇంతకుముందు ఫస్ట్ సీఎం అయ్యింది మూడు సార్లు. వాళ్ళు చేసేది ఏమి లేదు కదా, వాళ్ళు చేసేది ఏమి లేదు, మోసం చేసేదేగా. ఒక్క జగన్ మీద నాలుగు పార్టీలు గెలిచింది. ఇప్పుడు వాళ్ళు చేసింది ఉంటే నాలుగు పార్టీలు ఎందుకు గెలవాలా? ఒక్కడే ఒక్కొక్కటే రావచ్చు ఒక్కటి నుండి. ఇప్పుడు నాలుగు గెలిచారు, మీరు సింగిలే కదా, నాలుగు బలం ఎక్కువ. సింగిలైనా జనం మొత్తం జగనంతే ఉన్నారు. ఎంతమంది గెలిస్తే సుఖం ఉంది, ఓటు వేయద్దు. ఓటు వేసే వాళ్ళు కావాలి, ఎంతమంది జనం ఎంతమంది సుఖం లేదు కదా, ఓటు వేసే వాళ్ళు కావాలి కదా. పవన్ కళ్యాణ్ మీటింగ్ పెడితే జనాలు మామూలుగా రావట్లేదు. సార్ మా సినిమా కాదు ఇది, సినిమా షూటింగ్ అయితే షూటింగ్ చూస్తానికి వచ్చి వస్తారు యాక్టర్ కట్టాలి. ఓటు వేసేవాడు కావాలి కదా, ఓటు వేయరు వాళ్ళని, ఓటు వేయరు వాళ్ళన్నీ మాయమాటలు అది సందర్భం.